హలో వచ్చినందు అందరికి థ్యాంక్స్. ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా నాన్నగారికి. తండ్రిగా నా బాధ్యత అని చెప్పి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఒక కొడుకుగాను ఒక యాక్టర్గాను నాకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ నేను థ్యాంక్స్ తెలుపుకోవాల్సింది మా నాన్నగారికి. మా నిర్మాత వాసు ఎప్పుడు విన్నింగ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయగలడు, గ్రేట్ సెలెక్షన్, 100% లవ్ కానీ, పిల్ల నూలేని జీతం కానీ, కొత్త జంట కూడా మంచి కథలు ఉన్న సినిమాలు. సో మా అందరి తరఫున నేను నాతోనూ తేజుతోనూ సినిమా చేసినందుకు థ్యాంక్స్ వాస్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే హీస్ నాట్ జస్ట్ అ ప్రొడ్యూసర్, హీస్ మోర్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పారు ఇందాక వచ్చిన వాళ్ళు అరవింద్ గారికి 3 కొడుకులు కాదు 4, వాసు 4 వాడని. సో అలాగా బన్నీ బాబీ కాకుండా నాకు మరో అన్నయ్య వాసు, నా పర్సనల్ వెల్బిషర్, నా అన్ని మంచి చెడులు చూసుకుంటాడు వాసు. నాది ఒక స్పెషల్ బాండ్, బట్ ఇప్పటికి ఇంతటితో ఆపేస్తాను. నెక్స్ట్ మా డైరెక్టర్ మారుతి. అందరూ మారుతి ఓవర్ నైట్ సక్సెస్ అనుకుంటారు. ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ కింద పనిచేయకుండా వచ్చేసి హిట్ కొట్టేసి పైకి వెళ్ళిపోయాడు అనుకుంటారు, బట్ తన 10 ఇయర్ స్ట్రగుల్ నేను చూశాను. యాడ్ ఫిలిమ్స్, టీవీ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, ఇవన్నీ తీసి అది అతనికి అంతా ఒక ఫౌండేషన్ అయింది. తర్వాత ఇవాళ ఒక ఈ రోజుల్లో సినిమా బస్టాప్ తోటి ఒక సక్సెస్ సంపాదించాడు. సో ఇవాళ నా ఫ్రెండ్ ఒకడు, ఒక 10 ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి ఇవాళ ఒక బ్రాండ్గా మారాడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలాంటి డైరెక్టర్ డైరెక్షన్లో యాక్ట్ చేయడం అనేది నాకు ఒక పెద్ద అవకాశం. సో ఐ లైక్ టు థ్యాంక్ మారుతి ఆల్సో. మారుతి ఇదివరకు సినిమాలన్నీ చూశాను. కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్ డైరెక్టర్, ప్రేమ కథా చిత్రం అండ్ బస్టాప్ అలా ఉంటుంది. కానీ ఈ సినిమా ఎలా చేస్తాడు అనుకునేవాడిని, కానీ టోటల్గా హీరోకి హీరోయిన్కి సమానంగా పోటీగా రాశాడు. అండ్ సినిమా కంక్లూషన్ కూడా హీరో మీద పెట్టి నన్ను నాకు నిజంగా యాక్టింగ్ నేర్పించి నా చేత వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మరీ నన్ను బాగా చూపించాడు. సో అండ్ ఫ్రెండ్ అనికే ఈ పర్సనల్ ఎక్స్ట్రా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేసాడు ఇవన్నీ. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మారుతి వన్స్ అగైన్ సభాముఖంగా. అండ్ నా ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్స్లో నేను థ్యాంక్ చేసుకోవాల్సిన వ్యక్తులు 4 ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి మా తాతగారు అల్లు రామలింగయ్య గారు. ఒక 70 ఇయర్స్ క్రితం పాలకొల్లు అనే ఒక చిన్న ఒక ఊరు నుంచి ఒక పేద మనిషి కొడుకు అన్నీ వదులుకుని మెడ్రాస్కి వచ్చి ఆయన సినిమా జర్నీ స్టార్ట్ చేశారు. ఇవాళ మేమందరం ఇక్కడ ఉన్నామంటే అన్నీ ఆయన బోల్డ్ బ్రేవ్ మూవ్ అండ్ ఆయన డిసిషన్ వల్లే. సో ఎప్పటికీ ఆయన బ్లెస్సింగ్స్ మా దగ్గర ఉంటుంది. నెక్స్ట్ నేను ఎప్పుడు నేను కానీ బన్నీ కానీ మా ఫ్యామిలీ కానీ అందరూ ఎప్పుడు రుణపడి ఉంటాం, మేము కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనది మాది మా అనుబంధం గురించి చెప్పాలంటే అది ఈ ఫంక్షన్ సరిపోదని చాలాసేపు అవుద్ది. సొంత కొడుకులా చూసుకుంటారు ఎప్పుడు. ఇంత బిజీగా ఉన్న ఢిల్లీకి హైదరాబాద్ మధ్య తిరుగుతున్నా కూడా ఎప్పటికప్పుడు టైం కేటాయించి మా సినిమా కదలండం కానీ, మా రషెస్ చూడడం కానీ, మా కెరీర్ అడ్వైజ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు. సో మేము ఏ అడుగు వేసుకున్న ఈ ఇండస్ట్రీలో ఆయన బ్లెస్సింగ్స్ ఆయన నేర్లోనే ఉంటుంది. అండ్ ఆయనతో పాటు దూరం నుంచి చూసినా నాకు పర్సనల్గా అదే ఆ విషయంగా వస్తున్నాం. సో ఆయన దగ్గరుండి నాకేమి నేర్పించిపోయినా దూరం నుంచి ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన క్రమశిక్షణ, ఆయన సిద్ధాంతాలని నేనే కాదు నా జనరేషన్ హీరోస్ అందరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్స్పిరేషన్. 3వ వ్యక్తి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా నాన్నగారు. ఏమో మా నాన్నగారి గురించి నేనే మాట్లాడాలంటే చాలా. ఒక 1 మినిట్ ప్లీజ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆల్రెడీ థ్యాంక్స్ చేశాను. గీతాడ్స్ ఫస్ట్ హిందీ సినిమా ప్రతిబంధ్. ఆ ప్రతిబంధ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అదే సినిమాలో 20 ఇయర్స్ తర్వాత గజనీ అనే హిందీ సినిమాలో నేను ఒక కో ప్రొడ్యూసర్గా డెబ్యూ చేశాను. అండ్ అలాంటి ప్రెస్టీజియస్ బ్యాండర్, ఆ బ్యాండర్ అన్నేళ్ళుగా నేను చూశాను. అదే ప్రెస్టీజియస్ బ్యాండర్లు ఇవాళ నాకు హీరోగా నటించే అవకాశం దొరకడం నా అదృష్టం. అండ్ ఈ సినిమా మా నాన్నగారి తర్వాత ఈ ప్రెస్టీజియస్ బ్యానర్ని ముందు తీసుకెళ్లే బాధ్యత నా పైన, వాసు పైన, బన్నీ పైన ఉంది. త్వరలో ఫ్యూచర్లో కొంచెం సెటిల్ అయ్యాక ఖచ్చితంగా మా బ్యానర్లో సినిమాలు తీస్తాను. ప్రతిబంధ్ సినిమా చేసినందుకు నాకు అప్పట్లో రెమ్యునరేషన్ 100 రూపాయలు ఇచ్చారు. సో ఇప్పుడు హీరోగా చేసినందుకు 1 కోటి రూపాయలు ఇస్తారని ఆశిస్తున్నాను. లాస్ట్ వ్యక్తి బన్నీ. లాస్ట్ వ్యక్తి వచ్చి బన్నీ. మనకి గురువు ఒకరు దొరుకుతారు, తోబుట్టినోడు అన్నయ్య ఒకరు దొరుకుతారు, కానీ నాకు ముగ్గురు కలిపి ఒకే వ్యక్తిలో దొరికాడు, అతనే బన్నీ. నేనే నాకు మార్గదర్శులు అంటాడు, తన ఫుట్ స్టెప్స్లోనే ఫాలో అయ్యేంత దూరం వచ్చాను, తనే నా ఇన్స్పిరేషన్.
అండ్ ఎవరైనా ఎప్పుడైనా బన్నీ తమ్ముడు కదా మీరు అంటే అది ఒక చిన్న కిక్తో చూస్తాను ఎప్పుడు బన్నీ తమ్ముడు అనిపించుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. సో తన బ్లెస్సింగ్స్ అండ్ తన లవ్ తోటే ఇంత దూరం వచ్చింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి నోన్ యాజ్ బన్నీస్ బ్రదర్. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ పేషెంట్గా ఎంతసేపు నేను చెప్పింది అని ఇన్నందుకు థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్. అండ్ నా ఫస్ట్ సినిమాని కూడా బాగా ఎంకరేజ్ చేసి నన్ను ప్రోత్సహించిన మీడియా సోదరులకి, ప్రెస్ సోదరులకి నా సైడ్ నుంచి థ్యాంక్స్. అలాగే మా రెండో సినిమా కూడా అంతే ఎంకరేజ్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ కంక్లూడ్ చేసే ముందు లాస్ట్, వీళ్ళు నా వెనకాల ఉన్నారు అన్న ధైర్యం నాకుంది. వాళ్ళే మా మెగా ఫ్యాన్స్, మెగా అభిమానులు. నా రెండో సినిమా ఫంక్షన్కి ఇంతమంది వచ్చారు అంటే అది అభిమానుల సపోర్టే. ఆ అభిమానులు మాకు మాకు అందజేసిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇక్కడ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఓకే, ఎంతసేపు చెప్పింది అయిపోయింది, అంతే నేను చెప్పాల్సింది చెప్పేసాను. జై హింద్, బాయ్. ఈ సెల్ఫ్ చెక్ రా, సెల్ఫీ చెక్ కాదు. అలా రాస్తేనే నాదని తెలుస్తుంది మేడం బిల్లు.